Hi friends, welcome back to online patashala. Iroju manam idioms and phrases chuddamu. So evarini channel ippude visit chesinatlayite channel subscribe chesukondi, alage pakkana unna bell icon okasari tap chesthe nenu video pettagane meeku notification anedi vastundi. Alage channel lo chala idioms and phrases previous classes anevi upload cheyadam jarigindi, evaranna chudinatlayite vaatini kuda chudandi. So let's get started. So first idiom vachetappudiki under a cloud ante entante under suspicion. So మనం ఏదన్నా రాంగ్ పని చేసాము అని కానీ లేదంటే ఇల్లీగల్ వర్క్ చేసాము అని కానీ అనిపిస్తే మనల్ని ఒక సర్వైలెన్స్లో అంటే ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉంచుతారనమాట. సో దాన్ని అండర్ ఏ క్లౌడ్ అంటారు, అండర్ సస్పిషన్. ఇఫ్ సంబడీ ఈజ్ అండర్ ఏ క్లౌడ్ అదర్ పీపుల్ థింక్ దే హ్యావ్ డన్ రాంగ్ అండ్ ఆర్ సస్పీషియస్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు ఏదో తప్పు చేశారు అని ఎదుటి వాళ్ళు అభిప్రాయపడితే కనుక వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక దాన్ని అండర్ ఏ క్లౌడ్ అంటారు. సో అండర్ ఏ క్లౌడ్, సో సర్వైలెన్స్ కెమెరా ఉంటుంది కదా, సో అంటే ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉంచుతారు. నెక్స్ట్ ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్. ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చచ్చిపోయిన గుర్రాన్ని మనం ఎంత చేసినా ఏం చేసినా తిరిగి లేవదు కదా. సో అలా అన్నమాట, మనం అనవసరంగా మన ఎఫర్ట్స్ రిజల్ట్ రాని లేదంటే వేస్ట్ వాటిల మీద కనుక మన ఎఫర్ట్ కనుక పెడితే దాన్ని ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అంటారు. వేస్టింగ్ టైమ్ ఇన్ యూజ్లెస్ ఎఫర్ట్స్. సో మనకి ఉపయోగం లేని లాభం లేని వాటి మీద మనం టైం అనేది వేస్ట్ చేసుకుంటే కనుక దాన్ని ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ బకెట్కి హోల్ అనేది ఉంది కానీ దీంట్లో మళ్ళీ మనం వాటర్ పోస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందో, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే మన టైంని వేస్ట్ చేసుకుంటున్నాం, మన ఎఫర్ట్ని వేస్ట్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అంటారు. సో వీ హ్యావ్ అపీల్ టు హిమ్ అగైన్ అండ్ అగైన్, దెర్ ఈజ్ నో యూస్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్ నౌ. మేము చాలాసార్లు అతనికి చెప్పి చెప్పి ఉన్నాము, ఆయన ఇప్పుడు అతని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ లేదంటే అతనికి చెప్పడం కానీ వేస్ట్. ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్, చచ్చిపోయిన గుర్రానికి మనం ఎలా అయితే ఏమీ చేయలేమో అతనికి ఇప్పుడు ఇంకా చెప్పినా కానీ టైం వేస్ట్ అని. సో ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అంటే ఏంటి, వేస్టింగ్ టైమ్ ఇన్ యూజ్లెస్ ఎఫర్ట్. నెక్స్ట్ లుక్ డౌన్ అపాన్. లుక్ డౌన్ అపాన్ అంటే ఏంటంటే టు థింక్ దట్ యు ఆర్ బెటర్ దాన్ సంథింగ్ ఆర్ సంబడీ రిగార్డ్ విత్ కంటెంప్ట్. అంటే లుక్ డౌన్ అపాన్ అంటే చిన్న చూపు చూడడం అనమాట. సో మనమే గొప్పవాళ్ళం అని ఫీల్ అయ్యి ఈగోసెంట్రిక్గా బిహేవ్ చేసి ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూస్తే కనుక దాన్ని లుక్ డౌన్ అపాన్ అంటారు. ఎదుటి వాళ్ళని చులకనగా చూడడం, చిన్న చూపుగా చూస్తే కనుక దాన్ని లుక్ డౌన్ అపాన్ అంటారు. వీ షుడ్ నాట్ లుక్ డౌన్ అపాన్ ద రిచ్ ఆఫ్ ద ఎర్త్. నెక్స్ట్ ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్ అని అంటే ఏంటంటే మనం ఏదన్నా పని చేసి తప్పు పని చేసి దానికి మనం ప్రతిఫలంగా పనిష్మెంట్ కనుక పొందితే కనుక దాన్ని ఫేస్ ద మ్యూజిక్ అంటారు. సో ఇక్కడ చూస్తే ఇతను బాల్ అనేది కిటికీ మీద వేసాడు, సో అతను పనిష్మెంట్గా ఒక 100 రూపీస్ అనేది పే చేయాల్సి వచ్చింది. సో ఇతను చేసిన తప్పుకి పనిష్మెంట్ అనమాట. సో ఫేస్ ద మ్యూజిక్ అంటే ఏంటంటే టు యాక్సెప్ట్ అండ్ డీల్ విత్ క్రిటిసిజం ఆర్ పనిష్మెంట్ ఫర్ సంథింగ్ యూ హ్యావ్ డన్. సో మనం చేసిన తప్పుకి ఆ క్రిటిసిజం మాటలు పడడం కానీ లేదంటే పనిష్మెంట్ని పొందడాన్ని కానీ ఫేస్ ద మ్యూజిక్ అని అంటారు. సో బికాస్ ఆఫ్ హిస్ మిస్బిహేవియర్ హీఈస్ బౌండ్ టు ఫేస్ ద మ్యూజిక్. సో అతను మిస్బిహేవ్ చేయడం వల్ల దానికి సంబంధించిన క్రిటిసిజం కానీ పనిష్మెంట్ కానీ అతను పొందాల్సి ఉంటుంది. నెక్స్ట్ టోకెన్ స్ట్రైక్. టోకెన్ స్ట్రైక్ అంటే ఏంటంటే కంప్లీట్గా స్ట్రైక్ చేయడం కాదు, జస్ట్ వార్నింగ్ లాగా మనం ఏదైనా స్ట్రైక్ చేస్తే కనుక దాన్ని టోకెన్ స్ట్రైక్ అంటారు. సో ఏదైనా ఫ్యాక్టరీలో కానీ ఏదైనా పెద్ద బిజినెస్ సిస్టంలో కానీ కంప్లీట్గా ఒక వారం 10 రోజులు స్ట్రైక్ చేయకుండా ఒకటి 2 రోజులు భయపెట్టడానికి ఒక వార్నింగ్ స్ట్రైక్ లాగా చేస్తే కనుక దాన్ని టోకెన్ స్ట్రైక్ అంటారు. సో వార్నింగ్ లాగా, సో షార్ట్ స్ట్రైక్ హెల్డ్ యాజ్ ఏ వార్నింగ్, ఒక వార్నింగ్ లాగా కనుక స్ట్రైక్ చేస్తే దాన్ని టోకెన్ స్ట్రైక్ అంటారు. ద వర్కింగ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ వాజ్ డిస్రప్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఏ టోకెన్ స్ట్రైక్ బై ద వర్కర్స్. సో ఫ్యాక్టరీ యొక్క వర్కింగ్ అనేది డిస్రప్ట్ అంటే ఇంటరప్ట్ అయ్యింది, ఎందుకంటే వర్కర్స్ టోకెన్ స్ట్రైక్ చేశారు, కంప్లీట్ స్ట్రైక్ చేయలేదు, టోకెన్ స్ట్రైక్ వార్నింగ్ స్ట్రైక్ అనేది చేశారు. నెక్స్ట్
fall foul of somebody or something. So fall foul of somebody or something ante entante manam edanna mistake chesi illegal or wrong work chesi manam ibbandullo padite ganaka fall foul of somebody or something antaru. To get into trouble with a person or an organization because of doing something wrong or illegal. So itanu ee birwal lo nunchi 1000 rupees teesadu ante illegal ga wrong pani anedi chesadu. So ఇతను ట్రబుల్లో పడబోతున్నాడు. సో వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే ఎంక్వైరీ చేయడం కానీ, సో ఇలాంటి ట్రబుల్లో పడబోతున్నాడు. సో దాన్ని ఫాల్ ఫౌల్ ఆఫ్ సంబడీ ఆర్ సంథింగ్ అంటారు. బై అపోజింగ్ హిస్ ప్రపోజల్ హీ ఫౌల్ ఆఫ్ హిమ్. సో అతను ఒక ప్రపోజల్ తెచ్చాడు, ఆ ప్రపోజల్ని ఇతను అపోజ్ చేశాడు. సో అపోజ్ చేయడం వల్ల అతను ట్రబుల్స్లో పడబోతున్నాడు. సో ఇతను చెప్పిన డీల్ అతను ఒప్పుకోలేదు. సో అతను నెక్స్ట్ అతను తీసుకునే స్టెప్స్లోనూ తను నెక్స్ట్ నుంచి ఇతన్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటాడు. సో అంటే ఏంటంటే ట్రబుల్స్లో పడబోతున్నాడు ఆ ప్రపోజల్ని అపోజ్ చేయడం వల్ల. నెక్స్ట్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఏంటంటే ఇర్రెగ్యులర్గా. సో కంటిన్యూస్గా కాకుండా ఇర్రెగ్యులర్గా, ఇలా ఇర్రెగ్యులర్గా ఉంటే కనుక దాన్ని బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇడియం. సో బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ నాట్ కంటిన్యూస్లీ. దోస్ హూ వర్క్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ సెల్డమ్ షో గుడ్ రిజల్ట్స్. సో ఇర్రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడో ఒకసారి మంచి రిజల్ట్స్ సంపాదిస్తారు. సో ప్రతిసారి వాళ్ళు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ సంపాదిస్తారని అయితే లేదు, ఎప్పుడో ఒకసారి గుడ్లో మెల్లగా ఒకసారి గుడ్ రిజల్ట్స్ అనేవి పొందుతారనమాట. సో బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ నాట్ కంటిన్యూస్లీ. నెక్స్ట్ Give somebody enough అంటే ఏంటంటే టు అలౌ somebody ఫ్రీడమ్ టు డూ వాట్ దే వాంట్. సో ఎవరికన్నా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళని చేయమని ఫ్రీడమ్ ఇచ్చేస్తే కనుక దాన్ని గివ్ somebody enough అంటారు. సో ఒక స్కూల్లో కానీ లేదంటే ఏదో పార్కి పిల్లల్ని తీసుకెళ్ళామనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అని అన్నాం అనుకోండి, సో అప్పుడు వాళ్ళకి మనం ఏమిస్తున్నట్టు, గివ్ చిల్డ్రన్ ఎనఫ్. సో వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నామండి. సో ఇక్కడ ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో మన భావాలన్నీ వ్యక్తపరచవచ్చు. సో గివ్ సంబడీ ఎనఫ్ అంటే ఏంటి, టు అలౌ సంబడీ ఫ్రీడమ్ టు డూ వాట్ దే వాంట్. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేస్తే కనుక దాన్ని గివ్ సంబడీ ఎనఫ్ అంటారు. నెక్స్ట్ The new manager thought that he would give employees enough rope for the first 6 months. So, కొత్తగా వచ్చిన మేనేజర్ ఏమనుకున్నాడంటే మిగతా ఎంప్లాయీస్ అందరికీ ఒక 6 months పాటు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళని చేయనిద్దామని అనుకున్నాడు. సో గివ్ సంబడీ ఎనఫ్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఫాల్ ఫౌల్ ఆఫ్ సంబడీ ఆర్ సంథింగ్ టోకెన్ స్ట్రైక్ ఫేస్ ద మ్యూజిక్ లుక్ డౌన్ అపాన్ ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అండర్ ఏ క్లౌడ్. సో ఇవి ఈరోజు ఇడియమ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా సజెషన్ ఉన్నా కింద కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కావాలనుకున్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కూడా మీరు కింద కామెంట్ చేయండి, సో దట్ మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.